హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. బొబ్బట్లు లేదా పోలేలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ కప్పు శనగపప్పు వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఉడికించుకోవాలి. నేను పప్పుని గిన్నెలో వేసి ఉడికిస్తున్నాను. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు పెడితే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఇలా చుంచితే పలుకు ఇరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసి ఇలా ఒక స్ట్రైనర్లో కానీ లేదా జాలీల గిన్నెలో కానీ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. పప్పు ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లము ఇలా తురిమి వేసుకుంటే మనకి మిక్సీ ఈజీగా తిరుగుతుంది. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఇందులో జాజికాయ పొడి, గరం మసాలాలు వాడతాం కదా జాజికాయ పొడి, ఆ పొడిని కొంచెం 1/4 టీ స్పూన్ అంత వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి, 1 పించ్ అంత ఉప్పు, అలాగే ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నాను. మనకి బొబ్బట్లు కొంచెం ఎల్లో కలర్లో రావడానికి ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మనం దోశ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోవాలి. నీళ్లు ఒక్కసారి పోయకుండా మనం బ్యాటర్ని చూస్తూ నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఈ బ్యాటరు ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా దోశ బ్యాటర్ లాగా కొంచెం థిక్గా ఉండేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు నానడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది లైట్ వేడి ఉన్నప్పుడే మనం ఈ బ్యాటర్ని వేసుకోవాలి. ప్యాన్ మరీ వేడి కావద్దండి, లైట్ వేడి ఉండాలి. ఉన్నప్పుడే ఇలా 2 స్పూన్లు బ్యాటర్ వేసుకొని దాన్ని లైట్గా ఇలా తిప్పుకోవాలి. ఈ బొబ్బట్లు వేయడానికి ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యానే వాడాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే పైన మనకి ఇలా లైట్గా ఆరినట్టుగా అవుతుంది. అప్పుడు ఆయిల్ లేదా నెయ్యి ఏదైనా సరే ఇలా సైడ్స్కి అప్లై చేసి మనం కొంచెం ఇట్లా సైడ్స్ లూజ్ చేసేసి దీన్ని తిప్పేసుకోవాలి. తిప్పేసిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసి 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండే బొబ్బట్లు లేదా పోలేలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.